ఇంటి ముందు పాత్రం చేసిన అంతా దేవాళ్ళు కానీ 170 మంది వచ్చినారు. ఏం చేస్తాను ఏం చేస్తాను, ఎందుకంటే ఓకేయండి ఎవరికే ఓకేస్తే ఎవరు ఏం చేయలేదు. 170 మంది పోయినారు. ఒకటి అన్న యాడ మీటింగ్ చేసినారు అప్పుడు ఎలక్షన్ టైంలో పాత్రలో చేసినారు ఆ సంధిలు. అప్పుడు అన్నతో కూడా పరిచయం లేదు. అప్పుడు అంత దూరం ఉన్నారన్న, మేమంత దూరం అప్పుడు చేసి అన్నా మేము ఇక్కడ వంకలు పడినామన్నా. ఎంతమంది వచ్చినారు చేస్తాం చేస్తామన్నారు కానీ మాకు ఒక్కరు తప్పి సార్ అంటే అన్న ఒకే మాట చెప్పినారు. ఈసారి చేసి అప్పుడు కూడా నేను ఏమి నమ్మినంతో నేను నమ్మింది లేదు. ఏమంటే ఎంతోమంది పోయినారు ఎంత విశ్వాసం చేశారు. నేను విశ్వాసం చేసింది లేదు. ఒకటి మా అమ్మ రైల్లో చెడిపోయింది. మా ఒక అమ్మ అప్పుడు అన్న చైర్మన్ ఉన్నారు. అప్పుడు కారులో పోతూ ఉన్నది, అంత మైదానమే ఉంది. కారులో పోతూ ఉంటే అమ్మ చెడిపోయింది అంటే మేము భయపడినాము, ఏమో కేసు తీసు అవుతుంది ఏమంటే అన్న రోజు నుంచి చూసినారు అలా ఎంత జనం నిలబడినారో ఏమైంది పోయి చూడరా అని అన్న చెప్పినారు. ఒక రోజు అన్నారు ఏమైంది ఇట్లా ఇట్లా జరిగిందంటే అన్న వచ్చి మా చేతిలో ఒక 200 ఇచ్చినారు. అంటే అప్పుడు 200 వైకే పైన ఖుషిగా అయిపోయినా. 200 అంటే ఇప్పుడు ఏమో 200 అంటే పిల్లలు తీసుకొని పోతారు. అప్పుడు 200 అంటే ఎంత గొప్ప అది. అట్లా 200 ఇచ్చి నీ కార్యక్రమం అమ్మకి ఏమైనా చేసుకో. తర్వాత పోలీస్ తెలిసి మీకు ఏం భయపడుకున్నాను మేము చూసుకుంటామని చెప్పినారు. ఒకటి అన్న ఏం చెప్పినారు, మీరు ఇట్లనే పడినారని హైదరాబాద్ ఒక ట్రైన్లో నేను పోతా ఉంటే మీకు ఎప్పుడో చూస్తే మీరు ఇట్లనే మీకు చూసే వాళ్ళు ఎవరు లేదు నా మనసులో అనుకుంటానా అని అన్న చెప్పినారు. అన్న ఎంత ఖుషిగా నేను ఆడుతున్నాను. అన్న దలిసినారు, ఆ దలిసినారు సమయంలోనే వచ్చినారు. ఆ రోజు పోతే అప్పుడే తాను తీసుకుంది ఏడు దాకా ఎవరు బాగా అది పోతే ఫోన్ వచ్చేసింది. ఆ కరెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్పిన 9 గంటల వరకు రెడీ లేట్ పెరగాలే. అప్పటి వరకు నీ ఇంటికే రావద్దు, లేకపోతే నేను వీడనే కూర్చుంటానని అన్న చెప్పినారు. లేదు 9 గంటల ఒక్క దేవుడికి ముక్కలేంటే ఈ కాలంలో 100 రూపాయలనే ఖర్చు ఉంటుంది. ఈ మాట 2 సార్లు చెప్పినాను. తెలుగు కావాలి ఆ దేవుడికి, ఇంకా కావాలి ఇంటి తగ్గిలు కావాలి. రాసే రూపాయి కూడా అగ్గి తగ్గి కూడా కావాలి. ఆ రూపాయి ఖర్చు కాకుండా మమ్మల్కే ఇల్లు కట్టి ఆ బిడ్డకి 1 రూపాయి అడిగితే ఒకసారి ఇస్తాము. మళ్ళీ అడిగితే ఇప్పుడే వచ్చింది 1 రూపాయి లేదు అని లక్షల రూపాయలు బిల్డింగ్ అన్న కట్టి ఇచ్చి 3 రోజులు కట్టాలి అన్న. ఈ ఓటంటే అడగాల్సిందే పని లేదు. ఓటంటే అన్న తప్పి ఈ కాలంలో కాదు, మేము సత్యం వరకు మా పిల్లలు కూడా ఎవరు మోటార్ ఇస్తామంటే మేము అన్నకే నమ్మినాం. మా గురు నుంచి అన్న అంతా ఇప్పుడు డేరల్లో మేము పడుతుంటే పాము పేరు అన్ని కలిసింది ఎన్నో మంది అని అన్న వచ్చి చూస్తూ ఉన్నారు. ఇట్ల వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇంకా ఎంత వరకు కట్టిస్తారని పెద్ద సాధ్యం కూడా చెప్పినారు. ఒకటి రోడ్ల పోతూ ఉంటే మా ఆడలు పోయి అన్న 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 మా ఇల్లు కట్టి అన్న కట్టి ఇస్తాను అని అన్న అంటే ఎంత గౌరవంగా కట్టించి ఎంతో మంది వచ్చి వచ్చి పోయినారు. నేను ఇస్తాను నాన్న ఇస్తాను దేవుడు అంటే
ప్రపంచంలో అన్నక పేరు మేము ఎప్పటికైనా పండుకుంటే అన్న పేరు అన్నా ప్రభాకర్ చౌదరి అన్న అంటే ప్రభాకర్ చౌదరి ఏమైనా చెప్పినారని నేను ఎప్పుడైనా కానీ మా పిల్లలు మేము చచ్చిపోతే కూడా వాళ్ళు మా మనవాడు అంటారు వాళ్ళ మనవాడుతో అంటారు ఎవరు కట్టి ఇచ్చినారు ఇల్లు అంటే మీ తాత ఉన్నారు అప్పుడు మా తాత కట్టి ఇచ్చినారు ఎప్పుడైనా ఇల్లు కదలలేదు అని అన్న చెప్పినారు మేము ఉన్న వరకు అన్నకనే ఓటు ఎప్పుడైనా అన్నకనే ఓటు ఎప్పుడు మేము దేవుడి దిగి వస్తే కూడా దేవుడు అన్నప్పుడు చెప్పినారు కదా ఎన్నో ఎన్నో సంవత్సరాలు మాట్లాడితే కూడా మాట్లాడుతుంది మాట్లాడుతుంది.